దైనందన కార్యకలాపాల్లో పడిపోయి మనిషి ఎలా ఈ ఒక అన్న వస్త్రాలతో పాటు ఈ సినిమాలను కూడా ఎంచుకున్నాడు ఒక వినోదంగా మరి ఆ సినిమా ఎలా ఉండాలి ప్రేక్షకుల్ని ఎలా రంజింప చేయాలన్నది మనం అందరం ఆలోచించవలసిన విషయం కానీ అది దురదృష్టవశాత్తు ఈ కరోనా రావడం ఇప్పుడు అయినా ఈ కరోనా ఈ యొక్క పరిస్థితుల్లో కూడా వాడు షూటింగ్ చేస్తున్నారంటే నిజంగా మొత్తం టీం అంతా నేను అభినందించాలి అందరిని కూడా ఎంతో ధైర్య సాహసాలతో కూడుకున్న పని సో ఇవాళ మరి వందే శంభుమ ఉమాపతిం సర్వగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మురుగధనం వందే పశునాంపతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుందం ప్రియం వందే భక్త జనార్దనం జవర్ధం వందే శం శంకరం అంటే నాకు కొంచెం తెలుసు ఏదైనా ఈ పండుగల సందర్భాలు వచ్చినప్పుడు కానీ ఈ కరోనా విషయాలు కూడా నేను ఎన్నో చెప్పడం జరిగింది అంటే చదువు వచ్చిన వాళ్ళకి చదువు రాని వాళ్ళకి మంత్రాలు ఉపదేశించడం జరిగింది అటువంటిదే వేళ ఇప్పుడు చాలామంది చెప్తారు ఈ భక్తి ఛానల్లో కానీ అక్కడిక్కడ ఇంకొద్దిగా ఆధ్యాత్మికతలు వచ్చేస్తారు దండలు వేసుకుని కారణం బాబు వదిలేసి జలస్నానంతో నీళ్ళు చేయండి చస్త చేయొద్దు నేను చెప్తున్నా బాబు ఎవ్వరు చేయొద్దు ఆ వాళ్ళు ఎవ్వరు మాటలు వినకండి ఎందుకంటే కరోనా అనేది న్యూమోనియాకి సంబంధించింది ఇట్ ఇస్ ఏ మాలిక్యులర్ ప్రోటీన్ అది ఇట్ ఇస్ ఏ లిపిడ్ ప్రోటీన్ విచ్ కెన్ మ్యూటేట్ అందుకే దానికి ఇంతవరకు వ్యాక్సిన్ రావాలా రాదు కూడా అది కూడా నేను చెప్తున్నా వాళ్ళకి కళాక నాకు తెలుసు దాని గురించి సో ఇట్ కన్ఫ్యూజెస్ ద హ్యూమన్ మైండ్ అనమాట కరోనా అనేది సో దయచేసి ఎవరు కూడా పొద్దులేచి చల్లనీళ్ళతో స్నానం చేయకండి దయచేసి ఎవరు చెప్పినా సరే ఏదో పుణ్యం కట్టుకుపోతాం పుణ్యం పాపం అని ఇది ఇప్పుడు కరోనా వచ్చాక ఏది ఎవరిని ఇది పంపాలో అదే మనం అతిక్రమిస్తే ప్రకృతిని మనం అతిక్రమిస్తే ప్రకృతి మనకు ఎలా సమాధానం చెప్తున్న దానికి ఒక ఉదాహరణమే ఈ కరోనా కాబట్టి అందరూ కూడా దయచేసి మీ అంత ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్య సూత్రాలు పాటించండి మంచి వేడి వేడి నీళ్ళతో ఎంత వేడి నీళ్ళు పోసుకున్నా కూడా కాలదు మంచి వేడి వేడి నీళ్ళతో స్నానం చేయండి ఆరోగ్యంగా ఉండండి అందరూ కూడా ఎప్పుడు ఈ వేడి నీళ్ళతో ఆవిరి పట్టండి అలాగే ఉప్పు నీళ్ళు లేకపోతే దాన్ని ఒట్టి వేడి నీళ్ళతో పుగిలించండి రోజుకి 2-3 సార్లు సో ఈ ఆరోగ్య భద్రతలు తీసుకుంటే ఇవన్నీ మీరు పాటిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటాం ఇది పోవాల్సిన టైం ఉంది దానికి చాలా టైం ఉంది ఇప్పుడప్పుడే అది వెళ్ళదు సో అవన్నీ నేను ఇంకెక్కువ మిమ్మల్ని కరోనా అంటేనే భయపడే మా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు మరి కరోనా C4 క్యాన్సర్ ఈ రెండు ఇవాళ ఎంతో ఎంత ఈ ఎంతమంది ప్రాణాలని బలికొంటాంతో మనం చూస్తున్నాం మనం మొన్న మా హాస్పిటల్లో కూడా ఒక ఛాలెంజింగ్ కేసు వస్తేను వాడితే ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే పొరలాగా పైనుంచి కింద దాకా ఎలాడుతుంది డాక్టర్లు కుదరదన్నారు ఆసుపత్రులు ఏవి ఖాళీకి లేవు అందరూ కరోనా ట్రీట్మెంట్ చేస్తున్నారు మా దగ్గరికి వచ్చింది ఆవిడ వాళ్ళందరూ చేయమన్నారు మా దగ్గరికి వస్తే అడ్మిట్ చేయమన్నాను చేశాం అంతా రెడీ అయినప్పుడు కరోనా పాజిటివ్ వచ్చింది ఆవిడ క్యాన్సర్కి తోడు కరోనా అప్పుడు ఏం చేయాలన్నారు ఏం లేదు 2 వారాలు మన హాస్పిటల్లో ఇంటర్నేషనల్ బ్లాక్ ఉంది అక్కడ సపరేట్ రూమ్ ఫ్రీగా అంతా 15 లక్షలు అవుతుంది దాని ఖర్చు తీసుకెళ్ళి ఆవిడని ఐసోలేషన్లో పెట్టామన్నా 2 వీక్స్ ఐసోలేషన్లో పెట్టాం కరెక్ట్గా మళ్ళీ రెడీ చేసాం ఆవిడకి మెనింజైటిస్ వచ్చింది సెరిబ్రల్ మెనింజైటిస్ అంటే పస్ ఇన్ఫెక్షన్ బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది సెరిబ్రల్ సార్ ఇప్పుడు ఇక బతకదండి అమ్మాయి ఇంపాసిబుల్ అని నా పేరు ఎందుకు బతకదు కమన్ కానివ్వండి అండి మైనస్టిస్ ఆయన బసంత్ గారు వాళ్ళ టీం హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ వాళ్ళు ఆ అమ్మాయిని వెంటనే 40 నిమిషాలు పడుతుంది ఆపరేషన్ చేయడానికి కానీ తర్వాత పోస్ట్ ఆపరేషన్ ఇట్ టుక్ 1 వీక్ షీ వెంట్ ఆఫ్ ఇన్ టు కోమాలోకి వెళ్ళిపోయింది ఆవిడ హే బ్రతకదు రాదండి బయటికి అన్నారు మళ్ళీ నేను చూద్దాం నేను ఎందుకు రాదు ఆవిడ వస్తుంది వచ్చింది శుభ్రంగా ఇంట్లో ఉంది ఇప్పుడు ఆరోగ్యంగా సో నేను చెప్పేది ఏంటంటే ముందు మానసికంగా అందరూ ధైర్యంగా ఉండాలి బలంగా ఉండాలి ఆసుపత్రులు కూడా అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్ని రోగాలు కూడా సో ఇవాళ సరే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంతకీ ఇది ఒక మన మన జీవితాంతం కూడా ఇప్పుడు బహుశా మనం దీంతోనే ఇదొక భాగం అయిపోతుంది మన జీవితంలో అనుకుంటా సో అలాగే దీంతో పాటే మనం బతకాలి అందరం ఎప్పుడు హ్యాపీగా ఉండి ఎప్పుడు మానసిక క్షోభ ఆ ట్రామా లేనప్పుడు అందరూ తప్పకుండా ఆరోగ్యంగా ఉంటాం దేవుణ్ణి నమ్ముతాం
దేవుణ్ణి నమ్మాలి, దానికి తగ్గట్టు ఇచ్చే సలహాలు సూచనలు మంత్రాలు అయితే ఏమి, ఒక చదువుకున్న వాళ్ళకైతే పెద్ద మంత్రం, చదువు రాని వాళ్ళకైతే వాళ్ళకి చిన్న మంత్రాలు, ఇవన్నీ నేను చెప్పడం కూడా జరిగింది. పెద్దలు అందరూ చెప్తున్నారు కూడా. అలాగే ఇవాళ ఈ కార్తీక సోమవారం సందర్భంగా హే పార్వతీనాథ కైలాస శైలాగ్ర వాసాద శంకర మౌళి ఉమాదేవతోలాసి సభ్యంగ భాగ త్రితానంద దాయిస్మితాపాంగ భస్మీకృతానంద గంగాధర సర్వ సంతాపార హర శివ సదాశివ నీయున్న తొండము నేనంత యువింప కావచ్చు. వేదములు నీవ, వాదములు నీవ, ధైర్యములు నీవ, మర్మములు నీవ, సర్వంబులు నీవ, నీలంగనేటి దాసుండనేటి నన్ను దయాలుండవే, ప్రీతి రక్షింపవే, తప్పు సైరింపవే, దేవదేవ మహాదేవదేవ నమస్తే నమస్తే నమ అనుకుంటూ ఒకసారి శివపార్థం తలుచుకుంటూ అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ సినిమా విడుదలై మంచి పేరు వర్గో బ్యానర్కి రావాలని ఇట నటించే మా దర్శకుడు నేను. మొదటి సినిమా అండి మీది, మొదటి సినిమా మంచి పేరు రావాలని, ఇంకెన్నో సినిమాలని దర్శకత్వం వహించాలని. అలాగే నటినట్లు మరి అందరూ హీరో హర్ష చెప్తా, నీకెంత నువ్వు ఐ హావ్ ఏ క్రష్ ఆన్ హర్ష్, ఇస్ దట్ క్రష్? కమ్ ఇన్ ద బుష్, బుష్ ఇస్ గాన్, ట్రంప్ పోయాడు, ఇప్పుడు కొత్తడు వచ్చాడు బైడెన్. సో హర్ష్ అండ్ సిమరన్, సిమరన్ పేరు చాలా ఈజీ, నేను సిమరన్తో చాలా సినిమా లైక్ చేశాను, నాట్ విత్ యూ సిమరన్, సో హోప్ టు వర్క్ విత్ యూ ఆల్సో. సో అందరికీ నా అభినందన తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం అంటే నేను చెప్పాను ఇవాళ ఈరోజు కార్తీక సోమవారం నాడు మన సినిమా నాకు ఊపిరైనా ఏదైనా రాజకీయాలని పక్కన పెట్టండి, ఓకే భగవంతుడు ఇచ్చిన దానికంటే ముఖ్యం నా క్యాన్సర్ హాస్పిటల్, అమ్మగారి పేరుతో ఏదైతే హాస్పిటల్ పెట్టామో ఆ పేరుతో సేవలు అందిస్తున్నందుకు సినిమా ఎలాగో నాకు నా క్యాన్సర్ ఆసుపత్రి కూడా అంతే. ప్రజాసేవ అనేది అయితే మా రక్తంలో ఉంది, అది రాజకీయాలు ఉన్నా లేకపోయినా చేస్తుంటాం. ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు, నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, లేకపోతే రాయలసీమ క్షామ నివారణ అయితేనేమి, లేకపోతే మన అవినిగడ్డ దివిసీమ అప్పుడైతేనేమి, ఆయన రాజకీయాలు రాకముందు, రాజకీయాలు వచ్చాక ఆయన ఎన్నో విఫలాత్మ, అలాగే రాజకీయాలు అంటూ అన్నది అది వేరే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఒకసారి మరొకసారి మొత్తం టీం అభినందనలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం బాగా ఆర్థికంగా అలాగే పేరు ప్రఖ్యాతులు కూడా వర్గో బ్యానర్కి తీసుకురావాలని, ఇంకా ఎన్నెన్నో మంచి మంచి సినిమాలు తీయాలని, ఇది తప్పకుండా మంచి సినిమా అవుతుందని, ఆర్థికంగా అటు పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకొస్తుందని తప్పకుండా ఆశిస్తున్నాను. లేకపోతే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది, ఎందుకు వస్తాను వాడు కొబ్బరిగా ఉండి సినిమా ఫ్లాప్ అవ్వాలని కొట్టే వాళ్ళు ఉంటారు. నేను ఎప్పుడు బయటకు వచ్చాను అరుదుగా వస్తాను, వచ్చానంటే మనస్ఫూర్తి కాదు అది అయినట్టే. సో అందరికీ మరొకసారి పాత్రికేయ సోదరులందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసినంత అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వర్గో బ్యానర్ యూనిట్ వాళ్ళందరికీ నేను సెలవు తీసుకుంటున్నాను. Thank you.